నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 138 కోట్ల వ్యయంతో చేపట్టిన బాచపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా బాచపల్లి నుంచి ఓఆర్ఆర్ పై ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన నగరంలోని శివారు ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల కల్పన కోసం ప్రజల కోసం కార్యక్రమాలు జరుగుతున్నాయో దాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఇప్పుడు 500 కోట్లని ఏం చెప్తాం అనుకుంటే మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒక 30 కోట్ల పని పెట్టిండు. తప్పకుండా ఆ 30 కోట్లు కూడా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి వెంటనే మంజూరు చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా నేను మీకు ఎంతకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికి కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గౌరవ మంత్రి మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో తొందరలోనే శంకుస్థాపన మీరే చేసుకోవాలని చెప్పి కూడా వారిని కోరుతా ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రజల ఆలోచన మేరకు మరిన్ని సౌకర్యాలు హెచ్ఎండిఏ ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఒక 120 పైచిలుకు కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక స్పెషల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మీకోసం ఏర్పాటు చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ బుగ్గారం గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికై 6,40,00,000తో రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు రోడ్డుకు ఇరువైపులా స్తంభాలను నిర్మించడానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూల సుమలతా గౌడ్, వైస్ ఎంపీపీ జోగినపల్లి సుచందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాలిపల్లి మహేష్, వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. మీరే కదా కొబ్బరికాయ ఈ మధ్య ఒకటి బారాలు అయితే అట్లా మొట్టమొదటిగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు బుగ్గారం మండల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో మరి నూతనంగా ఏర్పడ్డ ఈ మండలాన్ని మరి అతి సుందరంగా తీర్చిదిద్దాలన్నదే మరి ఈ నూతనంగా ఒకప్పుడు ఈ బుగ్గారం కాన్సన్సీగా ఉండి ఈరోజు బండలెడ్డుకోవడం
పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్జీవన్ సింగరేణి ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వైద్య సిబ్బంది నర్సులను యాజమాన్యం విధుల నుండి తొలగించడం పట్ల యాజమాన్యం మొండి వైఖరికి నిదర్శనమన్నారు. కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది అనేక కష్టాలకు ఓర్చుకుని తమ ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి సేవలను అందించారని అన్నారు. యాజమాన్యం వెంటనే టెండర్ నిర్వహించి కార్మికులను విధులకు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మద్దల శ్రీనివాస్ హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులు, స్టాఫ్ నర్సులు, వార్డ్ బాయ్లు, ఆయాలు ఈరోజు 3 సంవత్సరాల నుండి నిరంతరము వారి కుటుంబాలను వదులుకొని పనిచేసి సింగరేణి పర్మనెంట్ కార్మికుల కుటుంబాలను, సింగరేణి యజమాన్య కుటుంబాలను కాపాడిన ఘనత ఈరోజు మా కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించే విధంగా మీరు ఎన్నిసార్లు మీకు లెటర్స్ ఇచ్చినా కానీ పట్టింపు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు అంటే చాలా చిన్నచూపుగా వ్యవహరిస్తూ మొన్న కూడా వీళ్ళకి సాలరీస్ పెంచాలని చెప్పి మేము ఒకవైపు అందరికీ విమర్శలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈరోజు కొత్తగా రిక్రూట్మెంట్ 84 మందిని మేము రిక్రూట్మెంట్ చేసుకున్నాము అని చెప్పి ప్రతి ఏరియాకు 20 మంది చొప్పున, ఒక్కొక్క ఏరియాకు 10 మంది చొప్పున ఈరోజు పంపడం జరిగింది. పంపిన తరుణంలో వీరికి టెండర్ అయిపోయిన వెంటనే కాంట్రాక్టర్లు ఆల్రెడీ మళ్ళీ టెండర్ పిలవాల్సింది ఉండగా ఆ టెండర్ను పిలవకుండా వీరిని తొలగించే ఈరోజు స్టాఫ్ నర్సులను ఆపడము చాలా దుర్మార్గమైన చర్య అని ఈరోజు మేము తెలియజేస్తున్నాము. సింగరేణి యజమాన్యానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఏంటంటే రానున్న రోజుల్లో కానివ్వండి, రేపటి నుండి ఉద్యమాలు ఉధృతం చేస్తాము ఖచ్చితంగా. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పి మా కాంట్రాక్ట్ కార్మిక సంఘం తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ద్వారా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాలుగా ఇవాళ ప్రాణాలు తెగించి కోవిడ్ కూడా మొదలైంది. కోవిడ్ మొదలైతే ఒక కుటుంబంలో కూడా కోవిడ్ వచ్చిన వారిని ముట్టుకోలేని పరిస్థితి కుటుంబ సభ్యులకు ఉన్నది. అయినా కానీ మా కార్మికులు అతి తక్కువ జీతాలతో ఈరోజు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు వాళ్ళ కుటుంబాలను కాపాడిన ఘనత మా కార్మికులకు ఉందని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింగరేణి యజమాన్యం ఈరోజు వారితో ఉన్నన్ని రోజులు పని చేసుకొని ఈరోజు తొలగించడము చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే వారి శ్రమను గుర్తించవలసిన అవసరము సింగరేణి యజమాన్యానికి ఉన్నది. ఆ శ్రమను గుర్తించకపోవడం కాకుండా వారిని రెగ్యులేషన్ చేసేది పోయి బయటి వారికి ఏదో విధంగా వారిని ఈరోజు మొన్న ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా హాస్పిటల్ పరిధిలో పనిచేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు పాస్ కాలేదు. దీంట్లో తెలుస్తుంది దీంట్లో ఎంత మోసం ఉందన్నది. ఈ మోసంతో ఈరోజు బయటి వాళ్ళను పాస్ చేసి వారికి మెరిట్ మార్కులు ఇచ్చి వీళ్ళని తొలగించడము, వీళ్ళని ఒక్కరు కూడా పాస్ చేయకుండా వీరిని తొలగించడం బాధాకరమైన విషయము. ఒకప్పుడు 89-90లో అప్పుడు అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేసింది సింగరేణి కాదా అని నేను చెప్తున్నా. ఇప్పుడున్న సింగరేణి అధికారులకు నేను చెప్పేది ఏంటంటే వీరు 3-4 సంవత్సరాలుగా హాస్పిటల్ పరిధిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజేషన్ చేయాలి. వీరి శ్రమను గుర్తించాలి. ఖచ్చితంగా వీరిని ఇట్లా రెగ్యులేషన్ చేయకుండా తొలగించే ప్రయత్నాలు ఇక్కడ నుండి గురించి మాడుకోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాము. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్నాము, 40 మెంబర్స్ చేస్తున్నాము. కరోనా టైంలో కూడా మేము మా ప్రాణాలకు తెగించి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా మేము అసలు మాకు ఎట్లాంటి ఇంట్లో ఫెసిలిటీస్ లేకున్నా కూడా మేము చిన్నపిల్లలు ఉన్నా కూడా మేము కరోనా టైంలో మేము పేషెంట్ల దగ్గరికి వెళ్ళి కిట్లతో వెళ్ళి మేము వాళ్ళకు చాలా సేవలు చేసినాం. అట్లాంటి టైంలో మేము సేవలు చేసిన టైంలో మమ్మల్ని గుర్తించకుండా ఇప్పుడు మమ్మల్ని తీసేసి కాంట్రాక్ట్ అయిపోయింది వద్దు అని తీసేసి మమ్మల్ని పక్కకి డ్యూటీలు రావద్దని చెప్పేసి చెప్పిండ్రు. మేము ఇంత కష్టపడ్డా కూడా మమ్మల్ని డ్యూటీలకు తీసుకోకుండా మమ్మల్ని ఇట్లనే కంటిన్యూ చేయండి, మమ్మల్ని ఎందుకు తీసేయాలి, తీసేయద్దు మమ్మల్ని. మేము కష్టపడ్డాం, 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం, మాకు హెల్త్ బాగాలేకుండా కూడా నాకు 3 మాస్కులు పెట్టుకుని నాకు ఇట్టేసుకుంటే నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్, నాకు ఎంజియోగ్రామ్ కూడా అయింది, అయినా కూడా నేను డ్యూటీ చేస్తున్నా, ఎందుకు తీసేయాలి మమ్మల్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని డ్రైవర్స్ యూనియన్ సంఘ సభ్యులకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యదర్శి కడారి రాములు సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గతంలో పేదలకు 100 ఎకరాల భూములు ఉచితంగా పంచిన పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు ఏమీ చేయలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని హామీ ఇచ్చి ఇప్పటి వరకు గుంట భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎలక్షన్లు వస్తే మాత్రం హామీల మీద హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదన్నారు.
అందుకే ప్రజలు సిపిఐ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ సంఘం అధ్యక్షుడు మంగ రమేష్, అరికెల నాగరాజు, శీలం పరశురామ్, కంటమొండి, పొక్కిల్ల లక్ష్మీ నర్సయ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సిపిఐ కార్డు సభ్యత్వాలు ఇవ్వడం జరిగినది. ఈ డ్రైవర్ యూనియన్ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ఇప్పటికీ ఎన్నో వేల ఎకరాల భూములు నిరుపేదలకు వంచిన ఘన చరిత్ర భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వరి పొలాలు కోసి వడ్ల ధాన్యం కాడికెళ్ళి ఇబ్బందులు పెట్టినా కూడా ఇప్పటికీ రైతుల భరోసా ఏంది అని చెప్పేసి మేము ఇలా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ను. వరి పంట ఏ పంట వేయాలో చేయాలి అని చెప్పేసి మా ఆఫీసర్లు వస్తారు మీకు చెప్తారన్న భరోసా ఇప్పటికీ రైతులకు ఏ భరోసా ఇచ్చినారు అని చెప్పేసి మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. రైతుల సమస్యల మీద కాకుండా ఇలా ప్రతి ఒక్కటి ఏమి మీరు వాగ్దానాలు చేసుకుంటా ఇలా పక్కతో పట్టించేది నడి రోడ్డు మీద గుంజించి పెట్టే సమస్య తప్ప ఇలా ఏమి మీరు చేసేది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇలా పంట ధాన్యం కొనుగోలు టైంలలో రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టిన సమస్య ఏంది ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అనేది మేము అడుగుతున్నాం. ఇలా ప్రతి ఎలక్షన్ల మందం ఓట్లు వేసుకునే మందమేనా ఇలా ప్రజలకు రైతులకు భరోసా కల్పించేది మేము ఇస్తామన్నది ఏమి ఇచ్చినదని రైతుల 3 ఎకరాల భూమి ఏడవైంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అషెండ్ ల్యాండ్లను అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినాయి 20-25 సంవత్సరాల కింద జాగాలు ఇలా ఎందుకు గుంజుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం. మనిషికి 3 ఎకరాల భూమి ఇస్తాం లేని 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎకరం భూమి కొనిస్తాం అన్న వాగ్దానం ఏడపోయిందని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. ఏం ఎలక్షన్ల మందం ఒక ఓట్లు వేసుకునే వరకే వాగ్దానం చేసి ఇలా ప్రతి ఒక్కటి ఈ ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇప్పుడు పంపించిన నోటీసులు వెనుకకు తీసుకొని రైతులకు ఇచ్చిన జాగాలను గుంజుకున్నట్టుంటే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఊకుండేది లేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏం ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అవినీతికి పాల్పడాడు తప్ప రైతులకు మనకు ఇస్తామన్నది ప్రతి ఒక్కరికి ఇస్తామన్న జాగాలు మర్చిపోయిరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు అవినీతికి పాల్పడి వాళ్ళ పట్టాలు ఎందుకు రద్దు చేసి జాగలు ఎందుకు గుంజుకుంటారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ జాగల జోలికి వేయినట్టుంటే ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ను ఊకుండేది లేదు. అదే జనం నిన్ను గద్దెదించేదాకా విడిచిపెట్టదని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఎలక్షన్ల టైం వరకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఇప్పుడు 9-10 ఏళ్ళ పరిపాలనలో నువ్వు రైతులకు ఏం చేసినావు అని చెప్పేసి ఇలా దళితులకు ఇస్తాన్న 3 ఎకరాల భూమి ఏం చేసినావు నువ్వు గుంజుకున్నాడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇలా జగిత్యాల జిల్లా మల్లిహాల మండలంలోని ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తులతో ఆలయమంతా కిక్కిరిసిపోతోంది. ఆలయ అధికారులు అదనంగా పులిహోర, లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారిని తొందరగా దర్శనం చేసుకున్నట్టు తీసుకున్నవారు దేవాలయం వెనుక వైపున ఉన్న ద్వారా గుండా వెళ్ళగల. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం ఏన్కూర్ నుండి మేడేపల్లి నాచారం వరకు బీటీ రోడ్డులో నాసిరకం అక్కడక్కడ రోడ్డు కుంగిపోవడం ప్రజలకు ఆశ్చర్యమేస్తోంది. ఎన్నిసార్లు బతుకమ్మ టీవీ ప్రతినిధి ఎత్తి చూపిన తీరు మార్చుకుని కాంట్రాక్టర్లు స్పందించని అధికారులు, కొందరు గ్రామస్తులు పేపర్ మందం రోడ్డు పోస్తే ఉంటదా ఇలాగనే గుంటలు పడిపోయినా స్పందించరు. 5 సంవత్సరాలు దేవునిరుకు, ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలం వస్తే గుంతలమయంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఏనుకూరు నుండి మేడేపల్లి, మేడేపల్లి నుంచి నాచారానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు మొదటి నుంచి కూడా పూర్తి లోపాలు, నాణ్యత లేదు. ఎన్నోసార్లు అధికారులకు మీడియా ద్వారాగా కూడా విన్నవించడం జరిగింది. అయినా సరే బీటీ రోడ్లో క్యూరింగ్ పద్ధతి కానివ్వండి, సైడు
స్కిల్ట్ పోయడం విధానం కానివ్వండి, గ్రావెల్ పోయడం విధానం కానివ్వండి, పూర్తిగా లోపాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా చాలాసార్లు చెప్పారు. అయినా అధికారులు 5 సంవత్సరాల బాధ్యత కాంట్రాక్టర్ది అంటున్నారే తప్ప 5 సంవత్సరాలు దీనిపై ఎవరు స్పందిస్తారు? ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది నిండా పోసి కూడా 3 రోజులు కావట్లేదు, ఇక్కడే రోడ్డు కుంగిపోయింది. కుంగిపోయిన రోడ్డుపై ప్రజలు చాలా అసహ్యంగా అసహించుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, రోడ్డు పూర్తి నాణ్యత లోపం ఎంతుందో వారి మాటలలో విందాం. ఏమండి మీరు ఎక్కడ? రేపల్లవాడ. రేపల్లవాడ వాసి ఇక్కడ ఉన్నారు. ఆయన గారు ఈ రోడ్డు పోసేటప్పుడు, మట్టి తోలకాలు తోలేటప్పుడు ఇక్కడ ఏదైతే లోపాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పండి, ఈ రోడ్డు ఎంత నాణ్యతగా పోసారంటారు? రోడ్డు నాణ్యత లేదు సార్, రోడ్డు పోసినట్టే లేదు. అసలు ఇది రోడ్డు డబల్ రోడ్డు అన్నారు ఆ రోజు, మన ఎంపీ గారు కూడా చెప్పారు డబల్ రోడ్ అని. ఇది డబల్ రోడ్, ఒక బైక్ పోయే మందే, ఒక లారీ పోయే మందే ఉంది ఎడలుపు. రోడ్డు పోత అసలు బాగలేదు సార్, మన గోరు మందే ఉంది మా పోసింది మందం. ఆ సైడ్ మట్టి కూడా నల్ల మట్టి తెచ్చి పోసారు. ఇక్కడ ఇప్పుడే కుంగిపోయింది, పోసిన 3 రోజులు 4 రోజులు కాల. ఇక్కడ ఏదైతే కలవట్టు కట్టారు మోరి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ శివారు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను అంతర్గాం తహసీల్దార్ సంపత్, గిర్దవరి అజీం, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఏడుపాయల దుర్గామాత అమ్మవారి హుండీ చోరీ చేసిన దుండగుడు లక్ష్మారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ చూపించిన మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని నిందితుడిని ఈరోజు హైదరాబాద్లోని శంకర్పల్లి ఎల్లమ్మ టెంపుల్ వద్ద పట్టుకున్నామన్నారు. నిందితుని నుండి 5 సెల్ఫోన్స్, 7.5 తులాల బంగారం, వెండి, 250 గ్రాములు పట్టుకున్నామని తెలిపారు. గతంలో చోరీకి పాల్పడ్డ డబ్బును 2,86,000 రికవరీ చేశామన్నారు. ఇతను గతంలో చాలా నేరాలకు పాల్పడ్డారన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి సహకరించిన డిఎస్పీ, ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్స్ కు అభినందనలు తెలిపారు. మనకు పాపన్నపేటలో ఉన్న ఏడుపాయల టెంపుల్లో మనకు దొంగతనం జరిగింది. మార్నింగ్ 20 రోజు మార్నింగ్ 6 గంటలకు మన పూజారి వెళ్తే అక్కడ ముందు వెనక ఉన్న విండో బ్రేక్ చేసి లోపల వచ్చి ఉండి వచ్చి బ్రేక్ చేసి దాంట్లో నుంచి ఉన్న డబ్బులు అన్నీ తీసుకున్నట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దాంట్లో డబ్బులు మనకు ఇచ్చినప్పుడు వాళ్ళకు అందాజాగా చెప్పినారు, అప్పుడు 80,000 అని ఇచ్చినారు. బట్ మనకు
మన డిఎస్పి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు మన రూరల్ సిఐ అప్పుడు లేదు, బట్ ఇప్పుడు రెండు రోజు ముందు వచ్చినారు. దాని తర్వాత రూరల్ సిఐ, తర్వాత మన రూరల్ ఎస్ఐ, తర్వాత పాపన్నపేట ఎస్ఐ, తర్వాత కుల్చారం ఎస్ఐ, వీళ్ళందరూ కూడా హవేలీ గన్పూర్ ఎస్ఐ, ఈ నలుగురు కూడా వాళ్ళ టీంతో పాటు ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో మన టెంపుల్ నుంచి, టెంపుల్ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ టెంపుల్, టెంపుల్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కరుగా వెరిఫై చేసుకొని వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఫోటోను మాత్రం పెట్టుకొని ఆ దాంట్లో ఏమైనా దొరుకుతున్నారా, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వచ్చారా అన్నది మనము మొత్తం కూడా వీళ్ళు ఫీల్డ్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేట్ చేసుకొని వెళ్తే అప్పుడు వాళ్ళకు చిల్పిచేడు మండలంలో ఒక అక్యూజ్డ్ ఉన్నారని తెలిస్తే అతను ఇంటికి వెళ్ళినారు. అతను యాక్చువల్లీ అతను అక్యూజ్డ్ పేరు వచ్చి మనకు కోట్ల లక్ష్మారెడ్డి. అతను 42 ఇయర్స్ ఉన్నాడు. ఇంతకుముందు కూడా అతను అఫెన్స్ అని చేసి ఉన్నాడు. ఒక చందానగర్ పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ లిమిట్స్లో అది ఒక సెల్ ఫోన్ షాపు దొంగతనం చేసి సెల్ ఫోన్స్ అన్నీ కూడా దొంగతనం చేసి ఉన్నాడు పాత అఫెండర్. ఇతను ఈ మామ అత్తగారి ఇంటికి వెళ్తే అక్కడ వచ్చి మనము ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ప్రాపర్టీ రికవరీ చేసిన దాంట్లో మనకు పంచనామా చేసిన దాంట్లో 2,86,00,000 క్యాష్ దొరికింది. తర్వాత దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ 7.5 తులాస్ దొరికింది. తర్వాత సిల్వర్ ఆర్నమెంట్స్ ఒక 250 గ్రామ్స్ దొరికింది. అది తప్ప ఈ సెల్ ఫోన్స్ 5 కూడా దొరికింది. ఈ సెల్ ఫోన్స్ 5 దేనిది అని కనుక్కుంటే చందనగర్లో మనకు సెల్ ఫోన్ దొంగతనం జరిగినప్పుడు ఈ సెల్ ఫోన్స్ కూడా ఆ కేసుది సెల్ ఫోనే అని తెలుసు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ మునిందర్ మాట్లాడుతూ నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పారు. ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.